For advertisement, call 81258-93028 or Gmail maxtvtelugu@gmail.com. Hi, hello, namaste. Welcome back to Max TV. This is Shravya. Iroz mantha partunaru Dr. Tirunagari Sharat Chandra. Movie songwriter, assistant professor and poet. అసలు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు, అతను ఎన్ని స్ట్రగల్స్ ఫేస్ చేస్తారు, ఇవన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సార్, ఈ మధ్య ప్రతి ఒక్క ఐటమ్ సాంగ్స్ లో డబల్ మీనింగ్స్ వస్తున్నాయి కదా సార్, మరి మీకు ఎప్పుడైనా ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇలా డబల్ మీనింగ్ సాంగ్స్ రాయాలి అని ఎప్పుడైనా చెప్పారా సార్? మీరు మీ లైఫ్ లో ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా చెప్పండి సార్. తప్పకుండా. అయితే ఐటమ్ సాంగ్స్ నేను చాలా రాశాను. ఇప్పుడు గీతామాధురి గారు పాడుతున్న ఒక సాంగ్ ఉంది, అది అదొకటి. ఇంకా చాలా ఐటమ్ సాంగ్స్ ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్పారు, నీ కండకెంత గుండె ఉందిరు, అది తగులుతుంటే తగులుతుంటే రగులుతుందిరు అన్న తర్వాత అందులో మరి చెప్పారు ఏమనంటే, వెజిటేబుల్స్ ఒకటి, అంటే నేను చెప్తాను మీరు చెప్పినటువంటి వర్డ్స్ బేస్ చేసుకొని రాయాలన్నారు. ఐస్ క్రీమ్ ఉండాలి అన్నారు, తర్వాత చింతపండు ఉండాలన్నారు, తర్వాత నిమ్మ పండు ఉండాలన్నారు, ఇలా చెప్పారు. చెప్పి అగరబత్తి ఉండాలి అన్నారు, ఇలా చెప్పారు. చెప్పి అంటే ఘాటు సరసం ఉండాలి, నీటి సరసం ఉండాలి, ఇలా రాయాలన్నారు. సరే అని చెప్పి నేను రాశా. చాలా వల్గర్గా రాయి, ఒక మాట చెప్పాలంటే బూతు పాట. ఐటమ్ సాంగ్ అంటే బూతు పాట. ఐటమ్ సాంగ్ తెలుగులో ఏమంటారండి, ఒకప్పుడు ఐటమ్ సాంగ్ అంటే పదానికి అసలు మీనింగ్ ఏంటంటే నృత్య శృంగార గీతం, శృంగార నృత్య గీతాన్ని ఐటమ్ సాంగ్ అంటారు. అంటే కొంచెం శృంగారాత్మకంగా ఉండి డ్యాన్స్ చేస్తూ పాడే పాటను, సింగిల్గా పాడేటువంటి ఉమెన్ పాడేటువంటి చేసేటువంటి డ్యాన్స్ ని ఐటమ్ సాంగ్ అంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే బూత్ ఉంటేనే అది ఐటమ్, అది ముద్ర పడిపోయింది. నన్ను రాయమన్నారు ఐస్ క్రీమ్ ఉండాలి అంటే నేను ఇంకా పల్లవి అంతా అయిపోయింది, ఇది నీ కండకెంత గుండె ఉందిరో, అది తగులుతుంటే తగులుతుంటే రగులుతుందిరో, నీ పొగరుకెంత అగడు ఉందిరో, అది పాములాగా నన్నే బుసలు కొట్టేరో, నీ వేడి సెగలు చూసా, నీలో నీ పొగలు చూసా, నీలో నీ దమ్ము చూసా, నే దిమ్మ తిరిగిపోయా అన్న తర్వాత నిన్నుగాక ఇంకెవరిని నే కొరుక్కు తింటారో అని హీరోయిన్ మీద పడుతుంది. ఇంకా చరణం రాసేటప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం బూతు ఉండాలన్నారు కదా, ఐస్ క్రీము లాంటి అందం ఉంది నాలో, నా అందం నాకి చూడరు, నిమ్మ పండు లాంటి పులుపు ఉంది నాలో, ఆ పులుపు పిండి చూడరు అని రాశాను. రాసిన తర్వాత ఐస్ క్రీమ్ లాంటి అందం ఉంది నాకి చూడు అంటున్నావు, నాకడమంటే మరి అక్కడ కంపల్సరీ సీన్ చూపిస్తా కాబట్టి ఇబ్బంది అవుతుంది, నాకి చూడమంటే కంపల్సరీ నాకిన సీనే పెట్టాలి, చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఐస్ క్రీమ్ లాంటి అందం అంటున్నావు నువ్వు కాబట్టి మేము కొంచెం వల్గర్గా చూపిస్తాం కాబట్టి ఆ బాడీ పార్ట్స్ అంతా అట్లా చాలా ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం వల్గర్గా అవుతుంది అంటే మీరే ఉండాలన్నారు కదా సార్, మీరు హద్దు దాటమన్నారని చెప్పి నేను హద్దు దాటాను, అంటే మరి ఇంత హద్దు దాటకంటే కొంచెం లోపలికి వెళ్ళండి అన్నారు. సరే అని చెప్పి అంటే కొంచెం ఐస్ క్రీము లాంటి అందం ఉంది నాలో, ఆ అందం కరుగుతోందిరో అని రాశాం. కరుగుతూ ఐస్ క్రీమ్ కరిగిపోతుంటుంది కాబట్టి అది కరిగిపోతుంటుంది కాబట్టి కరిగిపోకముందే వచ్చి ఆస్వాదించు అని దాని అర్థం. నిమ్మ పండు లాంటి పులుపు ఉంది నాలో, ఆ పులుపు పిండి చూడరు అని రాశాను. పిండి చూడమంటున్నావు, మేము నిమ్మ పండు పిండేటప్పుడు మేము అక్కడ చూపించేటువంటి సీన్స్ వేరే ఉంటాయి మరి అని అన్నాడు. అనసరికంటే పర్లేదు అంటే పిండడం అంటే బాగాలేదండి, పిండితే రసం బాగారాదు కాబట్టి మేము దానికి ఒక వేరే వర్డ్ చేంజ్ చేస్తామండి అన్నాను. అనసరికంటే ఇక తప్పదు, సినిమా రంగం అన్న తర్వాత ఎలాంటి పాటైనా రాయాలి, సినిమా అంటే అన్ని రకాలు రాయాలి, లేకుంటే కలం జేబులో పెట్టుకుని వెళ్ళిపోవాలి అన్నాడు దాశరథి. కాబట్టి తప్పదు కదా సరే అని చెప్పి మరి మారుస్తాను అంటే మీరు మార్చొద్దు మేము మార్చుకుంటాం అని అన్నారు. సరే మీ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. కొన్ని సందర్భాల్లో అక్కడ కూర్చున్న తర్వాత ఈ డిస్కషన్ ఈ కన్వర్సేషన్ నడిచేటప్పుడు ఆఫీస్ బాయ్ వస్తాడు టీ తీసుకొని, అతడు కూడా వింటూ ఉంటాడు, సార్ సార్ ఈ వర్డ్ నాకు నచ్చలేదు సార్ అంటాడు వాడు అని వెళ్ళిపోతాడు. ఇంకా అదిగో ఆఫీస్ బాయ్కి నచ్చలేదంట, అది కూడా మార్చంటారు. సార్ ఆఫీస్ బాయ్ కూడా నచ్చకపోతే మార్చాలా సార్? అంటే ఆడియన్స్ అంటే వాళ్ళేగా, అక్కడ వాడు తక్కువ కాదు కదా, వాడికి నచ్చేలాగా మనం రాసేది, వాడికి నచ్చేటట్లుగా రాసేవాడే రైటర్, వాడు వీడు తక్కువ కాదు ఇక్కడ కాబట్టి మార్చాలి అంటే
సరే మార్చేసి మార్చేయాల్సిందే, మరి మీరు మార్చుకోండి సార్ అని అన్నాను. మార్చుకుంటా అన్నారు కదా, మీరు మార్చేసుకోండి అన్న. నిమ్మ పండు లాంటి పులుపు ఉంది నాలో, నిమ్మ పండు లాంటి పులుపు ఉంది నాలో, ఆ నిమ్మ పండు పిండి చూడరు అని రాశాను కదా. అంటే అప్పుడు ఏమన్నారంటే పిండి చూడడం కాదు పిసికి చూడడం అని మార్చుకుంటామేమన్నారు. నేను అన్నాను సార్ పిండి చూడడానికి పిసికి చూడడానికి తేడా ఏముంది సార్ అన్న, మీకు తెలియదు పిండి చూస్తే రసం తక్కువగా వస్తుంది, పిసికి చూస్తే రసం ఎక్కువగా వస్తుంది. పిండడం అంటే వేలతో పిండుతారు, పిసకడం అంటే చేతితో పిసుకుతారు అన్నారు ఆయన. ఇది అంటే ఏంటంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను సందర్భం అంటే సినిమా రంగంలో అక్కడ ఉండేటువంటి సీన్స్ ఐటమ్ సాంగ్ లో ఉండేటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ చాలా జూమ్ చేసి ఆ సీన్స్ చూపిస్తూ ఆ సీన్స్ కు తగినటువంటి వర్డ్స్ మనం వాడమంటారు. ఆ సీన్స్ ఏవైతే మనం చూస్తామో ఆ సీన్స్ చూడగానే డబల్ మీనింగ్ తగిలేటట్టుగా మనకు వర్డ్స్ ఇస్తారు. ఇక్కడ అలా చాలా జరుగుతాయి, అందుకే వాళ్ళు ఇవ్వడం కూడా అలాగే ఇస్తారు. అగరుబత్తి అని ఇచ్చారు, అగరుబత్తి అని ఇస్తే నేనేన్నాను అగరు పొగలలాగా ఎగిరి ఎగిరి పడుతున్న నీ దాన్ని అని రాశాను. అగరు పొగలు ఎగిరి పడడం అనేది ఇన్నోవేటివ్గా ఉంది ప్రయోగం అన్న. ఎలా ఎగిరి పడతాయి అగరు పొగలు అని అంటే అగరుబత్తిని పెట్టినప్పుడు అగరుబత్తిలో ఉండే పొగ ఇలా 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 పైకి ఎగిరిపోతుంది గాలికి, అలాగే ఎగిరిపోతుంది కాబట్టి అగరు పొగ ఎగిరినట్టుగా నేను ఎగిరి పడుతున్న నీ మీద అని మీనింగ్. అలా చాలా బాగుంది, అది కొత్తగా ఉంది ప్రయోగం అని, ఇన్నోవేటివ్గా ఉంది అన్నారు. తర్వాత తేనె పట్టు లాంటి తీపి ఉంది నాలో, ఆ తీపి తాగి చూడరు అని రాశాను. మరి తేనె పట్టు అంటే ఎలా బాగుండదు కదా, తేనె పట్టు అంటే తేనె లాంటి అని అంటారంటే తేనెలో కొంచెం తేనె అంటే సమ్ తీసుకున్నట్టుగా తేనె, తేనె పట్టు అంటే తేనె తీగలు ఉంటాయి అంటే తేనె తీగ లాంటి చురుకు ఉంది దాంట్లో, ఆ చురుకుతో పాటు స్వీట్ ఉంది దాంట్లో, అది మీనింగ్ రావాలి అంటే ఇంతగా దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటారు వాట్స్ అట్లా. అంటే సీన్స్ ని బట్టి ఇట్లాంటి చాలా జరిగాయి. మళ్ళీ ఏది గీతా మాధురి గారు పాడినటువంటి సాంగ్ లో కూడా అట్లా చాలా ఉన్నాయి ఇట్లాంటి సాంగ్స్ చాలా. అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను, ఇది తప్పవు సినిమా ఫీల్డ్ అన్నాక తప్పవు, ఎలా అంటే అలా రాయాల్సిందే. సార్ ఇప్పుడు తమిళ్ సాంగ్స్ కానీ కన్నడ సాంగ్స్ లో ఈ సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి కదా, అదే సినిమాలో సాంగ్ తెలుగులో డబ్ చేసినప్పుడు అంత ఇంపాక్ట్ చూపించదు. అవును, ఎందుకు సార్? అలా అంటే లిరిక్ రైటర్ తప్ప, లేకపోతే ప్రొడ్యూసర్ తప్ప, మ్యూజిక్ డైరెక్టర్ తప్ప సార్? తప్పనేం కాదు, ఎవరు తప్పని అక్కడ ఏం లేదు, అంతా కూడా వీళ్ళకి టైం ఇవ్వట్లేదు అంటారా? అంటే అందరు కూడా చాలా ఫేమస్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా తీసుకోండి మూలం ఉంది, ఏదైతే మదర్ లాంగ్వేజ్ ఉందో మూలం ఉందో, అక్కడ ఒక సాంగ్ రిలీజ్ అయిందంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు, సపోజ్కు రైటర్ సింగర్ లిరిక్ రైటర్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అది అంతగా నిలబడకపోవచ్చు, ఎందుకంటే మూలం నుంచి తీసుకొనే ఇక్కడ గీత రచయిత అనువాదం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ మూలానికి సన్నిహితంగా ఇతని ట్రాన్స్లేషన్ బాగాలేకపోతే కూడా సాంగ్ లిరిక్ రైటర్ మీద బేస్ అయి ఉంటుంది కొంత, అక్కడ ఆయన బా రాయకపోతే కూడా అది పడిపోతుంది సాంగ్. అదే కొన్ని కొన్ని సందర్భాల్లో మూలాన్ని మించినటువంటి ట్రాన్స్లేషన్ సాంగ్స్ కూడా హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కారణం ఏంటంటే అది కూడా లిరిక్ రైటర్ని బేస్ చేసుకుని, అంటే అక్కడ ఉండేటువంటి లిరిక్ రైటర్ ఏదైతే ఉందో వర్డ్స్, ఆ వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేషన్ చేయాల్సిన పని లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే దానికి సినానిమ్స్ తీసుకొని దాని యొక్క ఏదైతే సాహిత్యం ఉందో మూలం ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సొంతగా ఆయన రాయొచ్చు, అనుకరించి రాయొచ్చు, అనువాదం కాకపోయినా అనుకరించి రాయొచ్చు. అట్లా అట్లాంటి గీత రచయితకు ఉండేటువంటి పటిష్టత, ఆయనకుండే కలంకు ఉండేటువంటి బలాన్ని బట్టి, ఆయన స్ట్రెంగ్త్ను బట్టి నిలబడుతుంది సాంగ్. కొన్ని కొన్ని సందర్భాల్లో మ్యూజిక్లో కొంచెం బలహీనత ఉన్నా కానీ అది డీలా పడిపోవచ్చు. అట్లా కొంత మూలానికి తగ్గట్టుగా ఇప్పుడు మనకి ఏదైనా కానీ చూడండి, ఇప్పుడు ఒక సినిమా తీశారనుకోండి, ఒక పెద్ద డైరెక్టర్ ఒక సినిమా తీశాడు, లేదా ఒక పెద్ద సినిమా ఒక సాంగ్ బాగా పాపులర్ అయ్యింది, దాన్ని కవర్ సాంగ్ చేస్తుంటాం మనం. చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే అక్కడ మూలంలో ఎట్లా ఉందో అట్లాగే రావాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటాం జనరల్ గా. లేదు దాన్ని ఆ కథనే తీసుకొని, ఒక సినిమానే వచ్చింది ఒక ఆ కథనే తీసుకొని మళ్ళీ మనం అదే కథతో కొత్తగా సినిమా తీద్దాం అనుకుంటాం. ఫేమస్ అయినటువంటి ఒక స్టోరీ తీసుకొని మనం సినిమాగా చేస్తున్నప్పుడు కత్తి మీద సాము అక్కడ ఎలా చెప్పారు, మనం ఏం మిస్ అవుతాం, అక్కడ చెప్పనిది ఏముంది, అక్కడ చెప్పని దాన్ని మనం ఎలా చెప్పాలి, లేదు అక్కడ చెప్పిన దానికంటే విభిన్నంగా మనం ఏం చెప్పాలి,
డిఫరెంట్ గా ఏం చెప్పాలి అనేది చూస్తాం. అలా చూస్తున్నప్పుడు చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి, కొంత అక్కడ ఏది డౌన్ అయిపోతుంటుంది. అట్లా కొన్ని సాంగ్స్ అని ఫేమస్ కానీ ఉన్నాయి, మూలంలో ఉన్నట్టుగా లేకపోవడం ఉంది. కొన్ని కొన్ని అక్కడ ఏదైతే మూలంలో ఉందో అక్కడ తమిళంలో, మళ్ళీ ఇక్కడ తెలుగులో తీసినప్పుడు కావచ్చు, ఇక్కడ మలయాళంలో ఉందో తెలుగులో తీసినప్పుడు కావచ్చు, అంతకంటే ఎక్కువగా హిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వేటూరి గారి బొంబాయి సాంగ్స్, అట్లా చాలా రెహమాన్ గారికి చేసినటువంటి సాంగ్స్ కావచ్చు, ఇట్లా చాలా సాంగ్స్ కావచ్చు. కొన్ని అలా అని కాదు, ప్రతిసారి ఇలా అని కాదు, అది లిరిక్ క్రియేటర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అందరి మీద బేస్ అయి ఉంటుంది. ముఖ్యంగా లిరిక్స్ విషయానికి వస్తే మాత్రం లిరిక్ క్రియేటర్ చాలా శ్రద్ధ తీసుకొని అనుభవజ్ఞత కొంచెం అధ్యయనంశీలం ఉంటే కొంత ఇది అనుకరించి రాసి కొత్త స్వతంత్రంగా, అంటే అక్కడ ఉండేటువంటి సన్నివేశం కథ తీసుకొని స్వతంత్రంగా రాసేటువంటి ప్రయత్నం చేస్తే కూడా నిలబడుతుంది. సార్ మీరు ఇప్పుడు వరకు ఇన్ని ఇన్ని సాంగ్స్ రాశారు కదా, ఈ అన్ని సాంగ్స్ లో మీకు క్రేజ్ తెచ్చే ఏ సాంగ్ సార్? క్రేజ్ అంటే నాకు చెప్పా కదా ఫస్ట్ సాంగ్, అది నాకు మంచి గుర్తింపునిచ్చింది. ఎందుకంటే హైమత్ గారు పాడారు అది, మీరు యూట్యూబ్ లో వినండి. అది అందులో సురేష్ ప్రొడక్షన్ గారు, సురేష్ ప్రొడక్షన్ మూవీలో వచ్చిన బ్యానర్ లో వచ్చినటువంటి సాంగ్ కదా, మూవీ కదా, అది నాకు చాలా మంచి గుర్తింపునిచ్చింది. హైమత్ గారు కూడా చాలా మెచ్చుకున్నారు. అది సవాలు నిన్ను తాకి చుట్టుముట్టే చూడరా అన్నాను కదా ఆ సాంగ్. సార్ యాజ్ అ లిరిక్ రైటర్ గా మీరు ఏ ఫిలిం డైరెక్టర్ తో వర్క్ చేయాలనుకుంటున్నారు సార్? ఏ ఫిలిం డైరెక్టర్ అంటే ఫేమస్, అంటే పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేయడానికి ఇష్టమే. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎదుగుతున్నటువంటి క్రమంలో ఏ డైరెక్టర్ దగ్గర వచ్చిన అవకాశం వచ్చినా వదులుకోను, అది చిన్న కావచ్చు పెద్ద కావచ్చు ఏ డైరెక్టర్ కావచ్చు. ఇష్టమైన డైరెక్టర్ పరంగా మీరు అట్లా ఆ రకంగా డ్రీమ్ డైరెక్టర్, అదే మీకు ఏంటో ఇష్టమైన ఒక డ్రీమ్ డైరెక్టర్ ఉంటారు కదా, అలాగా ఒక ఛాన్స్ ఎవరు అని? అలా అంటే నాకు శేఖర్ కమల గారు చాలా ఇష్టం, వారి స్టోరీస్ కానీ, తర్వాత ఇంకా రాజమౌళి గారు అంటే ఇంకా అది అవకాశం వస్తే ఇంకా చాలా వారి మూవీస్ లో వర్క్ చేయాలని, సాంగ్స్ రాయాలని ఎక్కువ. ఓకే, మరి ఏ మ్యూజిక్ డైరెక్టర్? మణి శర్మ గారు చాలా ఫేవరెట్, ఆన్సర్ వచ్చింది ఫేవరెట్, చాలా ఫేవరెట్. ఎందుకంటే మణి శర్మ గారి సాంగ్స్ నేను వింటుంటాను, మెలోడీ బ్రహ్మ. ఆయన ఎందుకనంటే ఒక జిమ్మిక్ చేస్తారు, ఒక మాయ చేస్తారు మ్యూజిక్ లో, ఎట్లాంటి ట్యూన్ అయినా కానీ అది ఆయన మ్యూజిక్ చేసేటప్పుడే ఆయన ఎట్లా తీసుకుంటారంటే, చాలా సాంగ్స్ కావచ్చు, మాస్ కావచ్చు, క్లాసికల్ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ శాస్త్రీయతని పాశ్చాత్య సంగీతాన్ని అంటే రెండింటినీ కూడా బేస్ చేసుకొని క్లాసికల్ వెస్టర్న్ కలిపి కొడతారు. మంచి ఆ మీటర్కి ఒక మాయ, ఒక నాడి, అంటే సంగీతం సినిమా సంగీతం నాడి తెలిసినటువంటి, అంటే మిగతా వాళ్ళకి తెలియదని కాదు, చాలా మంది కిరవాణి గారు చాలా మంది ఉన్నారు, కాకపోతే ఏంటంటే మణి శర్మ గారు అంటే చాలా ఎగ్జాంపుల్. ఎందుకు ఆ మాట అన్నానంటే చూడాలని ఉంది సినిమా ఉంది చిరంజీవి గారిది, యమహానగరి కలకత్తాపురి సాంగ్ ఉంది అందులో. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గిటార్ పట్టుకొని చిరంజీవి గారు వాయిస్తూ వినిపిస్తూ ఉంటే ఏదో ఒక వెస్టర్న్ మ్యూజిక్ మాయలో పడిపోతాం మనం వింటుంటే. ఏంది ఇలా ఇలా ఆ బెంగాల్ చరిత్ర మొత్తం చెప్తారు, బెంగాలీకి ఒక జాతీయ గీతం అన్న లెవెల్ రాశారు వేటూరి గారు ఆ పాట. యాక్చువల్గా త్యాగరాజ గారి కీర్తన అది, త్యాగరాజ గారి కీర్తన తీసుకొని ఆయన వెస్టర్న్ జోడించి ఇది త్యాగరాజు గారి క్లాసికల్ కీర్తన అనేది కనబడకుండా, దాని యొక్క స్వరం వినబడకుండా ఆయన చేశారు మాయ. చెప్పే వరకు అది మనం బాగా జాగ్రత్తగా గమనించే వరకు తెలియదు అది త్యాగరాజు గారి క్లాసికల్ కీర్తన అని. ఆ మాయలో తీసుకొని, అంటే ఆ నాడి తీసుకొని ఆ స్వరానికి కొత్త హంగులు జోడించి చేశారు. అంటే ఇది ఎగ్జాంపుల్గా మణి శర్మ గారి మ్యూజిక్ ఉండేటువంటి మహిమ చెప్తున్నాను, గొప్పతనం చెప్తున్నాను. ఓకే, యాజ్ ఎ హీరో అంటే హీరో యాజ్ ఎ లిరిక్ రైటర్ గా ఏ హీరోతో? నాని గారికి. నాని గారికి మీకు ఇష్టమా? చాలా ఇష్టం, నాని గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు శర్వానంద్ గారికి రాస్తున్నాను, శర్వానంద్ గారు కూడా చాలా ఇష్టం నాకు. నాని గారు అంటే ఎక్కువ, వారి సినిమాలన్నీ నేను చూశాను. చూశాను అన్ని, వారి ప్రతి మూవీ కూడా చూశాను, నాకు చాలా ఇష్టం. సార్ యాజ్ ఎ లిరిక్ రైటర్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా సాంగ్స్ వచ్చాయి కదా, మీకు ఏదైనా ఒక సాంగ్ విని తర్వాత ఇంత మంచి సాంగ్ నేను ఎందుకు రాయలేదు అని ఎప్పుడైనా అనిపించిందా సార్? అంటే ఏదైనా ఒక సాంగ్ మీకు జెలసీ కలిగించేలా ఏదైనా సాంగ్ అనిపించిందా?
అంటే రీసెంట్ అంటే ఓకే చాలా సాంగ్స్ ఉన్నాయి, చాలా అనిపిస్తాయి. జనరల్గా అయితే నాకు రాయలేను అని అంటే రాయాలి అనిపిస్తుంది, రాయలేను అని కాకుండా. ఎందుకంటే ప్రయత్నం కదా కంపల్సరీ, మనము ప్రయత్నం చెయ్యాలి అనిపించేలా. జాను మూవీలో సాంగ్ ఉంది కదా, ఏ దారి ఎటుపోయినా ఎటుపోయినా సాంగ్ ఉంది కదా, లైఫ్ ఆఫ్ రామ్, అది సీతారామ శాస్త్రి గారు రాశారు ఆ సాంగ్. ఒకటి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో మరీ ఎంతగా మహాచింతగా మొహం ముడుచుకో కళా స్వామి, ఈ రెండు పాటలు సీతారామ శాస్త్రి గారు రాశారు. ఇలా రాయాలి రాస్తే పాట అన్నంతగా, అంటే నాకు ఒకటి జలసేని కాదు రోల్ మోడల్ అనుకోండి, ఇంకా మీరంటే అది ఓకే ఆ కోణంలో మాట్లాడచ్చు. ఇలా రాయాలి, ఇట్లాంటి ఇట్లా ఉండాలి అంటే ఊహ ఇమాజినేషన్ అట్లా ఉండాలి. అది ఊహేనా అని అంటే న్యాచురల్ ఏమో అన్నంతగా ఉంది ఆ ఇమాజినేషన్. ఎంత బాగా చెప్తారు సాంగ్ లో లైఫ్ ఆఫ్ అది రామ్ మూవీలో, అది జాను మూవీలో, ఒంటరితనం అనేటువంటిది. నేను నా నీడ ఇంకెవరు వద్దంటారు దాంట్లో సాంగ్ లో, నేను నా నీడే చాలు ఇంకెవరు వద్దంట అంటారు. ఎంత మంచి ఇమాజినేషన్ అది, నేను నా నీడ ఇద్దరే కావాలి అంటున్నాడు అంటే నిజానికి అక్కడ ఇద్దరు లేరు, ఒక్కరే ఒక్కరే ఉన్నా అనేటువంటి విషయాన్ని, ఎలోన్ అనేటువంటి విషయాన్ని చెప్పకుండా డబుల్ అని మేము కలిసి ఉన్నామని చెప్తాడు. కలిసి ఉన్నాం మేము ఎవరెవరు అంటే నేను నా నీడ అంటారు. ఎంత మంచి అది, చాలా డీప్ థాట్ అది. అంటే ఒంటరితనం అనేటువంటిది ప్రతి మనిషికి ఒక వరం. ఎలోన్ గా ఉండడం అనేటువంటిది అదేదో పాపం కాదు తప్పు కాదు, అది ఎలోన్ గా ఉండడం అనేటువంటిది ఒక వరం. అది ఎందుకంటే చాలా ఆలోచనలకి, చాలా ఆశయాలకి, చాలా కార్యకలాపాలకి, చాలా గొప్ప గొప్ప పనులకి ఒక రూపకల్పన చెయ్యాలంటే, ఆలోచన రావాలంటే, అట్లాంటి గ్రేట్ థాట్స్కి ఆలోచన రావాలంటే ఎలోన్ గా ఉండడం అనేటువంటిది ఒక మూలం, అదే ఒక ప్రధానమైన కారణం అనేటువంటి ఒక భావనతో చెప్పారు పాటలు. అది వింటూ ఉంటే దాని గొప్పతనం తెలుస్తుంది మనకు. అట్లా అలా రాయాలి రాస్తే అని సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టే ఆ సాంగ్ లో కూడా చాలా బాగా చెప్తారు. చేదైనా గానీ ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం, ఏ కష్టాలైనా వచ్చిపోయే చుట్టాలైతే సదా సుఖాలతో ఉంటాం అంటారు. ఎంత గొప్పగా అన్నారు. చేదు జనరల్ గా అయితే స్వీట్ తింటూ పండుగ చేసుకుంటాం, కానీ చేదు తింటూ పండుగ చేసుకుంటున్నాం అంటే అది ఒక ఉగాది. అంటే చేదైనా మనం ఇష్టంగా తింటున్నామంటే కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరిస్తే అది పండగలాగా అవుతుంది లైఫ్ అని చెప్పడం గొప్ప మెసేజ్ అది. ఇట్లా రాయాలి సాంగ్ అంటే ఒక ఇది ఇది ఇందులో మెసేజ్ ఉంది. అంటే నేను ఎందుకు మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ అని చెప్పానంటే జనరల్గా చెప్పాను, అంటే నేను ఇలా రాయాలి అని నేను ఫీల్ అయ్యాను కాబట్టి ఇట్లాంటి సాంగ్స్ విన్నప్పుడు చెప్పాను. ఇలా చాలా చాలా మంది రాశారు ఇట్లా ఇట్లా. సార్ చాలా మంది అంటారు ఎలోన్ గా ఉన్నప్పుడు మాత్రమే మంచి మంచి థాట్స్ వస్తాయి అంటారు, నిజమేనా? మా లిరిక్ రైటర్స్ కి అయితే అది చాలా ఇష్టం, ఎలోన్ గా ఉండడం అంటే చాలా ఇష్టం. అలానే మూడీగా ఎప్పుడో ఎలోన్ గా కూర్చొని కలిసి ఉండకపోవడం అనదు, ఎందుకంటే అందరు ఐకమత్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి కూడా రాస్తుంటాం కదా, కాబట్టి కలిసిమెలిసి జర్నీ ఎంజాయ్ చేసేటప్పుడు చేస్తాం. మళ్ళీ ఎలోన్ గా అంటే రాయడానికి కొంచెం పీస్ఫుల్ వెదర్ కోసం ఎలోన్ గా ఉండాలని కోరుకుంటాం అంతే. ఎస్ సార్, నా తరపు నుంచి మ్యాక్స్ టీవీ తరపు నుంచి మీరు మంచి సక్సెస్ పొందాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీకు మ్యాక్స్ టీవీ ఛానల్ వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్.